ప్రభు రక్షకుడైన క్రీస్తు యస్నామంలో చేరవచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ మారుమూల ప్రాంతంలో ఈ సువార్త సభలను ఏర్పాటు చేసి దేవుని యొక్క మాటలను వినిపింపజేసి అనేక మందిని దేవునికి దగ్గర చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి స్థానిక సంఘాన్ని బట్టి దేవాది దేవునికి నా కృతజ్ఞత స్థితులు చెల్లిస్తూ ఉన్నాను మేము వచ్చిన రోజు నుంచి సుధీర్ గారు ఒకటే చెప్తున్నాడు ఇక్కడ కోతులు ఎక్కువగా ఉన్నాయి ఏ వస్తువు పట్టుకుపోతుందో తెలియదు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు కోతులు పట్టుకుపోతే వస్తువే కాబట్టి తిరిగి తెచ్చుకోవచ్చు కానీ లోకంలో ఒక ఆయన తిరుగుతూ ఉన్నాడు ఎవరైనా కోతులు అంటే మన కంటికి కనిపిస్తాయి కానీ ఆయన మన కంటికి కనిపించడు కనిపించకుండా మన మధ్యన ఎలా తిరుగుతాడండి అని అంటారేమో అలా తిరిగి ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరే సాతాను లేకపోతే అపవాది అని అంటారు ఆయన ఏం పట్టుకుపోతున్నాడు అని అంటే ఆత్మలను పట్టుకొని వెళ్ళిపోతున్నాడు అది ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు గమనించలేని స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు ఈరోజు మనం గమనించగలిగితే ఆధార్ కార్డులో కనుక పేరు లేకపోతే పేరు తప్పుగా ఉంటే మనుషులు విలవెలలాడిపోతూ ఉంటారు నాకు ఆ పథకం రాలేదు ఈ పథకం రాలేదు అని అంటే మనిషికి ఏది ఉంటే ఏది క్షేమము అనేది అర్థమవుతుంది కానీ ఈ లోకంలో దేవుడు అనే ఒక ఆయన ఉన్నాడు ఆ దేవుడు ఏం చేయమన్నాడు అనే విషయాలు ఉన్నాయి దాని మీద కానీ లేకపోతే దేవుడు చెప్పినటువంటి విషయాల మీద కానీ శ్రద్ధ పెట్టేటటువంటి స్థితి ఈరోజు సమాజానికి లేదు దానికి గల కారణం ఏంటన్నాడనంటే మీరు కొంతమందిని కనుక చూడగలిగితే రీసెంట్గానే ఒక ఆయన అంటూ ఉన్నాడు ఈ మధ్యనే బయటకు వచ్చాను అంటున్నాడు బయటకంటే ఇంట్లో నుంచి బయటకు కాదు జైలు నుంచి బయటకు వచ్చాడు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు అని అంటే ఏదో జైలుకి వెళ్తే మహాత్మా గాంధీ లాగా స్వాతంత్ర పోరాట యోధుడిలాగా ఫీల్ అవుతూ ఉన్నాడు వీళ్ళేమే అంత మంచి పనులు చేసి వెళ్ళిన వాళ్ళు కాదు ఆహా అప్పుడే వచ్చేసావా అంటున్నాడు బయట ఆయన అంటే వీళ్ళకి వెళ్ళి రావడం అని అంటే ఎలా ఉంది ఏదో సరదాగా ఉంది అంటే దాని అర్థం ఏంటని అంటే ఆ అధికారానికి సమాజంలో దేవుడు మంచి చెడులనేవి ఏర్పాటు చేశాడు దాన్ని బట్టే ఈ సమాజం కూడా నడుస్తూ ఉంది ఒకవేళ సమాజం చెడిపోతే చెడిపోయినటువంటి ప్రజలు కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటిని శిక్షిస్తూ ఉన్నాయి కానీ ఈరోజు మనిషి దేవునికి ఒక అధికారం ఉంది ఆ అధికారాన్ని బట్టి నేను ఎలా భయపడితే దేవుడు నన్ను దీవిస్తాడు ఒకవేళ కనుక నేను చెడిపోతే నన్ను ఎలా శిక్షిస్తాడు అనే విషయం ఈరోజు మనిషికి అర్థం కావట్లేదు ఇంకా అంటే ప్రార్థనకు వచ్చే వాళ్ళకు కూడా ఈ సంగతులు అర్థం కావట్లేదు అంటే ఏదో వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అన్నట్టుగానే ఉంది కానీ అసలు మనం ఆలోచన చేస్తే ఆయనకున్న అధికారం ఎంత అనే విషయాన్ని ఈరోజు ప్రజలు గ్రహించలేకపోతున్నారు ఆ అధికారం యొక్క విలువ ఏంటనేది మనకు అర్థం కావాలి అని అంటే ఒకసారి మాతవి రాసినటువంటి సువార్త ఎనిమిదవ అధ్యాయానికి వెళ్తే ఇక్కడ మనకు ఒక సందర్భం కనబడుతూ ఉంది యేసు ప్రభు బ్రతికున్నటువంటి దినాల్లో ఆయన జనసమూహాల మధ్యన సువార్తను ప్రకటిస్తూ గ్రామ గ్రామాల్లో సంచరిస్తూ ఉన్న సమయంలో ఆయన దగ్గరికి ఒక ఆయన వచ్చాడు ఎవరు ఆయన ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే మతయస్సు వార్త ఎనిమిదో అధ్యాయము ఐదో వచ్చిన నుంచి కనుక మనం చదవగలిగితే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉంది ఆయన కపర్ణహోములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొక్కకు వచ్చి ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి శతాధిపతి శతాధిపతి అంటే వంద మంది మనుషుల మీద అధికారి నూట ఒకటి కాదు నూట రెండు కాదు అంటే ఖచ్చితంగా ఒక వంద మంది మీద అధికారి ఆయన దగ్గరకు వచ్చాడు ఈరోజు అధికారి అధికారం అంటే మనకు అర్థం కావట్లేదు కానీ ఈ గ్రౌండ్లో మనమంతా కూర్చొని ఉన్నాం సివిల్ డ్రెస్లో ఉన్నాం ఒక పోలీస్ ఆయనే కనుక మన మధ్యకు వచ్చి ఆ గేట్లో నుంచి ఎంటర్ అవుతూ ఉన్నాడు అనుకోండి అందరూ ఎలా ఫీల్ అవుతారు ఇక్కడ ఎవడేం చేశాడు ఏమైందో ఎవరిన పట్టుకుపోతారన్న ఒక భయం ఉంటుందా ఉండదా దేని బట్టి ఉంటుంది అదే పోలీస్ అధికారి సివిల్ డ్రెస్ వేసుకుని వస్తే భయం ఉండదు ఎందుకని ఆ డ్రెస్సును బట్టి వాళ్ళకి ఏముందనంటే ఆ అధికారం ఉంది మనకు అర్థమవుతుంది దీన్ని చూడగానే ఈయన పలానాయన ఈయన పలానాయన అనే విషయం మనకు అర్థమవుతుంది కానీ ఈరోజు దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనుషులకి దేవుడెవడు లేకపోతే దేవుడు ఎవరు ఆయనకున్న అధికారం ఏంటి అనే విషయం ఈరోజు ఎవరికి అర్థం కావట్లేదు అని అంటే మనిషికి అర్థం కావట్లేదు కానీ ఇక్కడికి వచ్చిన ఒక అధికారి ఆయనతో మాట్లాడుతూ చెబుతున్నాడు శతాధిపతి వచ్చాడు ఎందుకు వచ్చాడు అనంటే చూద్దాం చూడండి ఆరో వచ్చను ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగిలి బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనను వంద మంది మీద అధికారిన ఈ వంద మంది మీద అధికారికి ఈయన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక దాసునికి ఏమైందనంటే పక్షవాయువు వచ్చింది అంటే పక్షవాతం అనే ఒక వ్యాధి కలిగింది అయితే ఇప్పుడులో ఉన్నటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏమి ఆ రోజుల్లో లేవు అయితే సుప్రభు ఒక ఆయన ఉన్నాడు ఆయన బాగు చేస్తాడని అర్థమైంది అయితే విషయం ఏంటనంటే ఏ సుప్రభు దగ్గరకు వచ్చినటువంటి ఈయనకి లోబడేటటువంటి ఒక తత్వం ఉంది కానీ క్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చినటువంటి ఈనాటి జనులకి లోబడేటటువంటి తత్వం అనేది లేదు లేకపోవడానికి గల కారణం ఏంటంటే ఆయన ఎవరు ఆయనకున్న అధికారం ఏంటి అనేది ఈరోజు మనకి అర్థం కావట్లేదు కానీ ఒక పోలీసుని చూస్తే అర్థమవుతుంది అంతెందుకు మీరు ఏదైనా ఒక డాక్టర్ దగ్గరకు కనుక వెళ్ళారనుకో ఆయనే గనక నడుచుకుంటూ వెళ్తే ఏం చేస్తారు లేచి నిలబడతారా ఇదివరకటి రోజుల్లో అయితే విద్య నేర్పించినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్తూ ఉంటే సైకిల్ వేసుకుని వెళ్ళినటువంటి రోజులు ఇప్పటిలోలాగా ఏంటి పల్సర్ బైకులు ఏటీఎంలు కేటీఎంలు ఇలాంటి బండ్లు వేసుకుని తిరిగే రోజులు కాకుండా సైకిల్ వేసుకుని తిరిగి ఒక ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఒక ఉపాధ్యాయుడే కనుక ఎదురొచ్చాడే అని అనుకోండి వెంటనే సైకిల్ దిగి ఏం చేసేవారు సార్ నమస్తే సార్ అననేవారు ఈరోజు ఏంటి నేను మీకు విద్య నేర్పిన గురువుని అని అంటే అసలు నీ వల్లే కదా నేను ఎలా తయారైనా అన్నట్టుగా చూస్తూ ఉన్నారు చదవడం చదవకపోవడం వీడి అన్నట్టుగా లేదు నేర్పించకపోవడం ఎవరు తప్పు ఉపాధ్యాయుడు తప్పు అన్నట్టుగా ఉంటుంది అదే టీచర్ దగ్గర చదువుకున్నాడు ఐఏఎస్ అవుతాడు అదే టీచర్ దగ్గర చదువుకున్నాడు రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు టీచర్లో లేదా లోపం ఎవరిలో ఉంది చదివేవాడిలో ఉంది ఈరోజు ప్రభువు దగ్గరకు వచ్చే వాళ్ళకు కూడా మాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని అంటున్నారు కానీ అసలు ఆయనకు ఉన్నటువంటి అధికారం ఎంత అనేది అర్థమైతే ఆయనకి ఎలా లోపడాలనేది అర్థమవుతుంది ఈ శతాది పైనటువంటి అధికారికి అనంటే ఈ ప్రపంచంలో నేను మనుషుల మీద అధికారం కలిగి ఉన్నాను కానీ ఈ మనుషుడికి కలిగినటువంటి వ్యాధిని నేనేం చేయలేను అనుకున్నాడు నేను పోగొట్టలేను దాని మీద అధికారం కలిగిన ఒక ఆయన ఉన్నాడనే విషయాన్ని ఎవరు గుర్తించారు శతాధిపతి ఆయన కూడా ఒక అధికారి ఆయన అంటాడు క్రీస్తు ప్రభుతో కిందకు వెళ్తే ఒకడు నేను రమ్మంటే వస్తాడు ఒకడు పొమ్మంటే పోతాడు ఆయన అధికారం గురించి కూడా తెలుసు కానీ నాకు అధికారం ఏంటో తెలుసయ్యా ఇప్పుడు నేను పొమ్మంటే పోవడానికి రమ్మంటే రావడానికి నా నోటి మాట పనిచేదయ్యా అనే విషయం ఎవరు చెప్తున్నారు శతాధిపతి చెప్తున్నాడు ఆయనకు అర్థమైంది యేసు ప్రభువుకున్నటువంటి అధికారం ఎంత అనేది కానీ ఈరోజు ప్రార్థనకు వచ్చేటటువంటి మనుషులకి క్రీస్తు ప్రభు యొక్క అధికారం ఎంత అనేది అర్థంగాని స్థితిలో ఈరోజు ప్రపంచం ఉండిపోయింది ఒకసారి గనక కిందకి వెళ్ళి మనం చదవగలిగితే వచ్చి ఆయన చెప్తూ ఉన్నాడు ఏడో వచ్చిన యేసు నేను వచ్చి వాణ్ణి స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రం సెలవిమ్ అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును ఏమవుతాడు నువ్వు మాట మాత్రం సెలవు నా దాసుడు ఏమవుతాడు స్వస్థపరుస్తాడు ఎలా అర్థమైపోయింది ఆయనకి ఏటికి ఏడాది బైబిల్ పట్టుకొని తిరుగుతున్నటువంటి మనకి ఏమర్థం కాలేదు క్రీస్తు ప్రభు ఏంటి ఆయనకున్న అధికారం ఏంటి ఆయన మాట కాదంటే ఏంటి అవునంటే ఏంటి ఇదేమి మనకి అర్థం కాలేదు కానీ అధికారి అయినటువంటి శతాధిపతికి మాత్రం ఏమర్థం అవుతుంది అయ్యా నువ్వు నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు నువ్వు మాట మాత్రం ఏం చేయొచ్చు సెలవివయ్యా నువ్వు సెలవిస్తే నేనేమవుతా నా దాసుడు ఏమవుతాడు బాగుపడతాడు ఎవరి కోసం వేడుకుంటాడు ఎందుకైనా ఆయన కోసం కూడా కాదు ఆయన రక్తమిచ్చి లేకపోతే కన్నటువంటి బిడ్డలు కాదు లేకపోతే వాళ్ళ బంధుమిత్రులు కాదు ఒక దాసుని కోసం ప్రాధాయపడుతున్నటువంటి సంగతి మనకు కనబడుతూ ఉంటుంది ఆ దాసుని దగ్గరకు ఆ దాసుడు బాగుపడడం కోసం ఒక దేవుడైనటువంటి క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన బ్రతిములాడుకోవడం మనకు కనబడుతూ ఉంటుంది ఈరోజు క్రీస్తు ప్రభువును బ్రతిములాడుకునేటటువంటి సంగతిలో మనం ఏం బ్రతిములాడుకుంటున్నాం అయ్యా నాకు నాకాది ఇది ఇవ్వు అది కావాలి ఇది కావాలి అంతేగాని అయ్యా నీవు సర్వాధికారి అయ్యా నీకున్న అధికారం ముందు మాకేది సరిపోదయ్యా అనే విషయం ఎంతమంది గుర్తిస్తున్నారు ఈరోజు ఈరోజు ప్రపంచం ఏమనుకుంటున్నారని అంటే మన అనారోగ్యం మీద అధికారి ఎవరు అనుకుంటున్నారని అంటే డాక్టర్ని అనుకుంటున్నారు నాకేదన్నా డబ్బు నాకేదన్నా డబ్బు వస్తే నా దగ్గర డబ్బు ఉంది నేనేం చేయగలను వైద్యం చేయించుకోగలను వైద్యం చేయించుకోవడానికి నీ దగ్గర డబ్బు ఉండొచ్చేమో కానీ డాక్టర్ గారు కూడా చెప్తారు ఎన్ని మందులు ఇచ్చినా కానీ ఈ శరీరం ఏమవట్లేదు రెస్పాన్స్ అంటే స్పందించడం లేదు ప్రతిస్పందన అనేది లేదు మేము డోసు ఇస్తున్నాం డోసు మించి కూడా ఇచ్చాం అయినా కానీ బాడీ ఏమవట్లేదు అంటే దీని మీద అధికారం ఒక ఆయనకి ఉంది ఆ అధికారం ఎవరికి ఉందో ఈరోజు మనిషికి అర్థం కాకపోవడం వల్లే డబ్బు ఉందనో ఇంకోటి ఉందనో ఇంకోటి ఉందనో గర్విస్తున్నాడు కానీ ఈ సర్వలోకాన్ని నీతి న్యాయములతో పరిపాలిస్తున్నటువంటి దేవునికి ఉన్నటువంటి అధికారం ఎంత అనేది అర్థం కావట్లేదు ఆ అధికారం ఎంత అనేది గనక అర్థమైతే ఈరోజు మనిషి ఖచ్చితంగా ఆయన ముందుకొచ్చి అయ్యా నీకంటే ప్ర ప్రపంచంలో ఎవరు కూడా లేరు అనే విషయాన్ని గమనించేవారు కానీ ఇక్కడ ఉన్నటువంటి శతాధిపతి గమనించినటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రను కాదు కానీ నువ్వు మాట మాత్రం సెలవిస్తే ఏమవుతుంది స్వస్థపరచబడతాడయ్యా నా దాసుడు నాకు అర్థమవుతుంది అనే విషయాన్ని చెప్తున్నాడు ఈరోజు ఈ సృష్టి అంతా దేవుడు ఎలా చేశాడు దేంతో కలుగు చేశాడు నోటి మాట ఎన్నిసార్లు చదువుంటాము ఈ విషయాన్ని నోటి మాట చేత కలుగు చేసిన ఆయనకి అదే నోటి మాట చేత నరులారా రండి అని పిలిచి అధికారం ఉందని ఎంతమంది గ్రహిస్తున్నారు నరులారా రండి అనే మాట ఎవరంటారు అప్పుడప్పుడు చాలామంది తల్లిదండ్రుల మీద కోపం వచ్చి నేను చేస్తా నేను చేస్తా అంటా ఉంటాడు నువ్వు చస్తా చేస్తా అంటే ఏదో ఒకరోజు దేవుడు నాయన నువ్వు వచ్చేయన్నాడనంటే ఇక భూమి మీద ఉండే అవకాశం ఆ మనిషికి లేదు ఈరోజు మనిషి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటున్నారు కదా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అతను గమ్యస్థానం ఏంటనేది మనకు అర్థమవుతుందా ఒకసారి పరిశీలన చేసుకుని చూడండి ఒకసారి ఈ అధికారికి అర్థమైంది ప్రభువుకున్నటువంటి అధికారం ఎంత అనే విషయాన్ని ఒకసారి గనక మనం గ్రంథాన్ని తిప్పి ఇరవై ఎనిమిది అధ్యానికి గనక వెళితే ఆయనకున్న అధికారం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేపబడ్డాడో ఆయన అధికారం గురించి మాట్లాడుతూ తెలియజేస్తున్నటువంటి వచ్చును మతేసు వార్త ఇరవై ఎనిమిది అధ్యాయానికి కనుక మనం వెళ్తే పద్దెనిమిది వచ్చినం అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు స్వల్ప అధికారం ఇవ్వబడి ఉన్నది సర్వాధికారమా ఈరోజు ఏమనుకుంటున్నారు క్రీస్తు ప్రభు గురించి నాకు నచ్చింది నచ్చినట్టు నేను ఆడిందాట పాడింది పాట అనుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మనుషులకి లేదా ఈరోజు మనిషి కూడా ఏమనుకుంటున్నాడు అని ఆయన కట్టినటువంటి సంఘం ఏదైతే ఉందో ఆ సంఘంలోనికి వచ్చినటువంటి మనుషులు కూడా ఆ సంఘంలోనికి వచ్చినటువంటి మనుషులు కూడా ఏమనుకుంటున్నారని అంటే అక్కడ ఉన్నటువంటి అధికారు ఎవరన్నానంటే పాస్టర్ పాస్ట్రగారని అనుకుంటున్నారు మీకు పాస్టర్ పాస్ట్రగారని ఎందుకు డౌట్ వచ్చిందని అడగొచ్చేమో మీకు విషయం చెప్తాను తప్పు చేస్తున్నట్టు మనకి ఎవ్వరూ చెప్పక్కర్లేదు కానీ మన మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది ఆ మనస్సాక్షి చెప్తుందా చెప్పదా ఇది తప్పు అనే విషయాన్ని మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్తాను పాస్ట్కు భయపడతారా దేవునికి భయపడతారా అనేది ఒకవేళ కనుక మన ఇంట్లో ఏ ఫంక్షనో లేకపోతే ఏ సంతోషకరమైన కార్యక్రమమో జరుగుతూ ఉంటే మన వాళ్ళు సినిమా పాటలు వేస్తూ ఉంటారు ఇలా పెద్ద పెద్ద డీజే బాక్సులు పెట్టి ఏం చేస్తారు మొన్న ఏదో పల్సర్ బండి పాట వచ్చింది తెగ పాడుతున్నారు జనాలు దానికి ఏదో ఎవరో ఒక ఆమె కండక్టర్ డాన్స్ వేసిందంట ఇంకా విపరీతమైన వైరల్ అయింది అది నోట్లో అయినా అదే చాలా చాలా కార్యక్రమాలు చేస్తుంటారు కదా సమాజంలో పెద్ద పెద్ద డీజే బాక్సులు పెట్టి దుబ్ 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 అని ఎగురుతూనే ఉన్నారు జనాలు ఇప్పుడు వాళ్ళకంటే ఏమీ కట్టడం లేదు వాళ్ళకేమీ భయం లేదు కానీ నీ మీద ఒక అధికారు ఉన్నాడు ఆయన నిన్ను అడుగుతాడనే భయం ఏమైనా ఉందా విషయం ఏంటనంటే అంటా ఉంటాడు ఈ లోపు మాస్టర్ గారు ఎవరైనా వస్తున్నారనుకో ఆ మైక్ సెట్ అయిందో చెప్తాడు రేపు గారు వస్తున్నారు కట్టే అంటాడు లేకపోతే పాట మార్చే అంటాడు ఎవరికి భయపడ్డాడు గారుగా దేవుడికా దేవునికి భయపడితే అసలు అది వేయనే వేయుడు అంటే వేశాడు అని అంటే దాని అర్థం ఏంటి ఆయనకి భయపడలేదని అర్థం ఈరోజు మనకు అర్థమవుతుందో లేదో అర్థం అని అని అంటే ఖచ్చితంగా ఒక అధికారికి ఎంత అధికారం ఉంటుందో ఆ అధికారాన్ని బట్టి మనిషి ఏం చేస్తూ ఉంటాడు భయపడుతూ ఉంటాడు మీరు చూడండి సమాజంలో అటు ఇటు డ్యాన్స్ వాళ్ళు కూడా గట్టిగా కనుక గొడవ చేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పడేశారనుకోండి వాళ్ళు వచ్చినా కూడా అలాంటి సమాధానమే చెప్తాడా ఊరోళ్ళకో ఊరు పెద్దలకో లేకపోతే ఇంకో ప్రెసిడెంట్కో ఇంకొకరికో ఇంకొకరికో పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్తారేమో కానీ పోలీసులు వచ్చారని అంటే ఎరా తెక్కగా ఉందా అని అన్నాడంటే జాలు ఏమైపోద్ది ఆటోమేటిక్గా ఎగిరే తల కిందకు వస్తుంది చెయ్యి తిప్పే చెయ్యి అంతా ఆటోమేటిక్గా సైలెంట్ అవుతుంది కాలు రెండు దగ్గరకు వస్తాయి దేందుకు ఎందుకు వచ్చినాయి యా ఊర్లో ఉన్న ఆయనకి లేదా అధికారం లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి లేదా అధికారం ఉందే కానీ దానికి లోబడే స్థితిలో నుంచి ఆయన ఏమైపోయాడు దాటిపోయాడు ఈరోజు కూడా క్రైస్తవులు దేవునికి లోబడి స్థితి లోబడే స్థితిలో నుంచి మనుషులు ఏమైపోయారు అని అంటే దాటిపోయారు ఎప్పుడైతే మనం దాటిపోతామో మన ఆత్మను పట్టుకుపోయే ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎవరన్నానంటే అపవాది రెడీగా కూర్చుని ఉంటాడు అంగ అక్కడ కోతులు ఉన్నాయి చూసారా ఎప్పుడైతే మనం అజాగ్రత్తగా ఉంటామో ఏది పట్టుకుపోదామా అని చూస్తూ ఉన్నాయి అలాగే అపవాది కూడా ఏం చేస్తున్నాడో తెలుసా ఎప్పుడైతే మనిషి దారి తప్పిపోతాడో వాణి ఆత్మను పట్టుకుని నరకానికి వెళ్ళిపోవడానికి ఆయన కూడా ఎలా ఉన్నాడనంటే సిద్ధంగా ఉన్నాడు కానీ ఈరోజు మనిషి గుర్తించాల్సింది దాని నుంచి విమోచించగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది క్రీస్తు ఉందనే విషయాన్ని ఈరోజు మనిషి గుర్తించలేకపోతున్నాడు ఒకసారి గనక మనిషి గుర్తిస్తున్నాడా లేదా అనే విషయాన్ని ఆలోచన చేస్తే సువార్త ఎనిమిదో అధ్యాయానికి వెళ్దాం చూడండి ఒకసారి సువార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన నుంచి చదివితే ఆయనకి ఎంత అధికారం ఉందనేది మనిషికి అర్థం కావాలి ఇరవై మూడో అధ్యాయము ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి ఎవరు ఆయన శిష్యులు ఆయనతో పాటు తిరుగుతూ ఉన్నారు ఆయన ఏమేం చేస్తున్నాడో చూస్తూ ఉన్నారు ఇంకా కనుక మనం ఇదే అధ్యాయంలో మనం ఇందాక చదివాం కదా ఆ శతాధిపతి అయినటువంటి దాసునికి పక్షవాయువు కలిగితే ఆయన ఎలా స్వస్థపడ్డాడో తెలుసు అలాగే ఇంకా యేసుప్రభు చేసినటువంటి అనేకమైనటువంటి అద్భుతాలు సూచిక్రియలు చేసినటువంటి సందర్భం తెలిసినటువంటి వ్యక్తులు ఎవరన్నానంటే ఆయనతో పాటు కూడా ఉన్నటువంటి శిష్యులు ఇప్పుడు వీళ్ళు ఎలాంటి పరిస్థితికి వెళ్లారనంటే ఆయనతో పాటు ధోనిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అంతటి సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోణి అలల చేత కప్పబడిను అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా నశించిపోవుచున్నాము మమ్మును రక్షించమని చెప్పి ఆయనను లేపిరి ఏమైంది ప్రభువా మేము నశించిపోతున్నాం మమ్ము రక్షించయ్యా అని వేడుకునేటటువంటి స్థితి వచ్చింది వెంటనే క్రీస్తు ప్రభు ఏమంటున్నాడు అని అంటే అవును మీరు ఎలా వేడుకోవడమే నేను కోరుకుంటున్నాను అన్నాడా ఏమన్నాడు మరి ఇలాంటి విశ్వాసాన్ని నేను కోరుకుంటున్నాను అన్నాడా ముందుకు వెళ్తే శతాధిపతి యొక్క విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు ఇజ్రాయలీలో ఇలాంటి వ్యక్తుల యొక్క విశ్వాసాన్ని నేను ఎప్పటి వరకు చూడలేదు అంటాడు కానీ ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులే ఏమంటూ ఉన్నారు ఆయన కూడా ఉన్నా కానీ భయపడేటటువంటి స్థితి ఎవరికి ఉందని అంటే శిష్యులకు ఉంది ఒకసారి చూద్దాం చూడండి ఇరవై ఐదు వచ్చును ఇరవై ఆరు వచ్చును అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దెంపగా మిక్కిలి నిమ్మలమాయన్నో పిన్ డ్రాప్ సైలెన్స్ ఈ సభలు ప్రారంభం ముందు కూడా విపరీతమైనటువంటి వర్షాలు వస్తూ ఉన్నాయి సుధీర్ గారు క్యాన్వాస్ ఇంకే ఆటో కూడా పంపించినప్పుడు వర్షంలోనే ఆటో తిరుగుతూ ఉంది ప్రార్థన చేయండియా ప్రార్థన చేయండియా అని అడుగుతూ ఉన్నాడు ఏమీ భయపడకండి దేవుడి దయ వల్ల ఏమి వర్షాలు పడేటటువంటి అవకాశం ఏమీ ఉండదు వచ్చిన మబ్బంతా తొలగిపోద్ది అని అంటే చక్కటి వాతావరణం దేవుడు అనుగ్రహించాడు మంచి మీటింగ్స్ దేవుడు అనుగ్రహించాడు చక్కటి వర్తమానాలు దేవుడు అనుగ్రహించాడు అవునా మంచి వాతావరణం దేవుడు ఇచ్చాడు అంటే ఇది ఎవరు ఎవరి అధికారం వల్ల కలుగుతుంది ఇది దేవుని అధికారం అంతేనా కాదా ఒకసారి చూస్తూ ఉండండి అప్పుడప్పుడు దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు మాట్లాడుతూ ఉంటారు చుట్టూ వర్షం పడింది కానండి మేం ఫంక్షన్ పెట్టుకున్న చోట మాత్రం పడలేదండి దేవునికి స్తోత్రం అండి అని అంటారు అప్పుడు మాత్రం గుర్తుంటాడు ఆయన ఒక్కొక్కప్పుడు కనుక మనకి నచ్చని టైంలో కనుక వర్షం పడింది అనుకో మనం నోట్లో నుంచి వెంటనే జారుతాం వెదవ వర్షం ఇప్పుడే రావాలా అని అంటే నీకు నచ్చినప్పుడు వస్తే మాత్రం నీకు మంచి నీకు రాలేనప్పుడు నీకు నచ్చినప్పుడు రాకపోతే నీకు మంచి కానీ దేవుని ఇష్టమేమి కూడా అందులో లేదు అంతా ఇష్టం ఉంది మన ఇష్టానికే ఉంది అంటే ఆయన అనే విషయం మనకు అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి కొంతమందిని నోరు జారి తిట్టేస్తూ ఉంటారు మనుషులు తిట్టేది ఆయన అని అనుకుంటూ ఉంటారు మీకు బాగా పాత నిబంధనంతా గమనిస్తే ఇజ్రాయల్ ప్రయాణంలో వాళ్ళు సరిగిందంతా ఎవరి మీద మోసే అహరోను యహోశువా వీళ్ళ మీద ఏం చేశారు వాళ్ళు సనుగుతున్నారు సనుగుతున్నారు సనుగుతూనే ఉన్నారు వాళ్ళ సనిగింది ఎవరి మీద అనుకున్నారు మోసే మీద అని అనుకున్నారు కానీ ఎవరి మీద వాళ్ళు సనిగింది దేవుని మీద అంటే వీళ్ళ మీద అధికారి ఎవరు అనుకున్నారు వాళ్ళు మోసే అని అనుకున్నారు అవును మోసే అధికారే కానీ ఆయన మీద ఒక అధికారి ఉన్నాడు ఎవరైనా దేవుడు అసలు ఆయన చెప్తేనే ఈ కార్యక్రమాలు చేశాడు కానీ ఈరోజు కూడా మనుషులకు అర్థం కావాల్సిందేంటి ఆయన అధికారం ఎంత అనేది అర్థం కావట్లేదు శిష్యులకు కూడా అప్పుడు ఏమవ్వలేదు అంటే ఓహో ఈయనకి గాలి సముద్రం కూడా లోబడుతుందా అనే విషయం అప్పటి వరకు ఎవరికి అర్థం కాలేదు అంటే సర్వ సృష్టి మీద కూడా అధికారం కలిగిన వాడెవరు దేవుడు ఈ శరీరం మీద అధికారం కలిగిన వాడెవరు దేవుడు ఈ సృష్టి మీద అధికారం కలిగిన వాడెవరు దేవుడు ఇంకా మనం ఆలోచన చేయగలిగితే యోహాను సువార్త పదకొండో అధ్యాయానికి గనక మనం వెళ్ళగలిగితే యోహాను వార్త పదకొండో అధ్యాయానికి గనక మనం వెళ్ళగలిగితే ఇక్కడ ఒక విషయం మనకి కనబడుతూ ఉన్నది పదకొండో అధ్యాయము పదిహేడో వచ్చిన యేసు వచ్చి అదివరకే అతడు నాలుగు దినముల సమాధిలో ఉండినని తెలుసుకొనిను ఎన్ని రోజులైంది నాలుగు దినాలు ఎవరిని గురించి రాయబడిందనంటే ఇక్కడ లాజరు అనే ఒక శిష్యుడు బాగా అంటే స్నేహితుడు ఏసు ప్రభు బాగా ప్రేమించినటువంటి క్రూ కుటుంబం మరియా మార్త ఈ లాజరు అయితే ఈయన చనిపోయాడు అనే విషయం యేసుప్రభుకి ముందుగానే తెలియజేశారు తెలియజేసినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులందరికీ నేను లాజర్ దగ్గరికి వెళ్తున్నాను అతను నిద్రించుచున్నాడు అన్నానంటే వీళ్ళంతా అనుకుంటున్నారు చచ్చిపోయాడు అనుకుంటున్నాడా పడుకున్నారని అనుకుంటున్నాడా అని ఒక పెద్ద డైలమాలో ఉన్నారు వీళ్ళంతా అంటే వాళ్ళకి అర్థం కాని ఏంటి పడుకున్న వాడి కానీ చచ్చిన అయితే ఏం చేయలేరు ఆల్రెడీ తెలుసు వీళ్ళకి ఏం జరిగినాయి అనేది మళ్ళా అంటున్నాడు నాలుగు రోజులు అయిపోయింది కదా ఎక్కడ లేపగలడా అని అనుకుంటున్నారు ఒకవేళ అక్కడ ఉన్న వాళ్ళకి డౌట్ రావచ్చేమో అప్పుడు అప్పుడు అయితే లేపుతారేమో నాలుగు రోజుల తర్వాత ఉన్నవాడైతే లేపలేడేమో ఇలాంటి డౌట్లు వస్తూ ఉంటాయి ఈ డౌట్లు వాళ్ళకి కాదు విశ్వాసులకు కూడా రావా అప్పుడప్పుడు మనకి ఏదన్నా అనుకూలంగా ఉందనుకోండి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం ఏ విషయంలో మనకు అవసరమైన ప్రతి విషయంలో మనకు అవసరం లేని విషయం అయితే నమ్మకమా ఇంకేదన్నా అసలు ఆ నమ్మకం అనేది నా దగ్గర మాట్లాడద్దు అంటారు అంతే కదా ఇక్కడ కూడా మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ ఉన్నటువంటి మనుషులకి రకరకాల డౌట్లు వచ్చినాయి అంటే క్రీస్తు ప్రభు మరణం మీద కూడా అధికారం కలిగిన వాడు అనే విషయం వాళ్ళు ఏం చేయలేకపోయారు గ్రహించలేకపోయాడు ఈరోజు సొసైటీలో కూడా మనిషి ప్రతి విషయంలోనూ కూడా ఎవరికేం అధికారం ఉంది ఎవరేం చేయగలరనే విషయాన్ని నమ్ముతూ ఉంటారు ఇంకా మీరు బాగా గమనించగలిగితే ఉద్యోగాల కోసం అడ్డదారులు తొక్కే వాళ్ళు కూడా ఉంటారు ఏం చేస్తారు డబ్బు పట్టుకెళ్ళి అధికారి దగ్గర లంచం ఇచ్చి ఉద్యోగాలు పొందాలని ఇంకోటి చేయాలని ఇంకోటి చేయాలని నమ్ముతూ ఉంటారు ఎందుకని ఆ పని వాళ్ళు మాత్రమే చేయగలరని వాళ్ళకు అర్థమవుతూ ఉంటుంది అవసరమైతే దానికోసం అడ్డదారులు కూడా దొక్కుతారు ఇక్కడ అడ్డదారులు దొక్కాల్సిన పని ఏమీ లేదు ఆయన అధికారం ఏంటనేది గుర్తించగలిగి అయ్యా నీకు నేను దాసు అంటే మనం కోరుకున్న ప్రతిదీ కూడా ఎవరు ఎవరిస్తారు ఆయన తన చిత్తానుసారంగా ఇస్తాడు మరలా కానీ ఈ విషయం మనిషికి అర్థం కాకపోవడాన్ని బట్టి ఆయన అధికారానికి లోబడే స్థితిలో నుంచి మనిషి బయటకు వచ్చేసాడు ఒకసారి బాగా ఆలోచించగలిగితే నాలుగు రోజులైపోయినటువంటి మనిషిని ఎలా లేపుతాడని డౌట్ వచ్చింది పంతొమ్మిది వచ్చినాన్ని గనుక చూడగలిగితే గణుకు యూదులలో అనేకులు వారి సహోదరుని కూర్చి మాతను మరేను వదార్చుటకై వారి వద్దకు వచ్చియుండరి మార్త ఏసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళాను కానీ మరే ఇంటిలో కూర్చుండి ఉండెను మార్త ఏసుతో ప్రవ్వా నీవెక్కడ ఉండి నీళ్ళు నా సహోదరుడు చావకుండు నువ్వు ఎక్కడుంటే ఏమయ్యేవాడు కాదు అయ్యా చావకుండేవాడు కాదయ్యా ఎంత నమ్మకం చూడండి ఆవిడికి చచ్చినవాడు తిరిగి లేస్తాడని అంటే నమ్మట్లేదు కానీ నువ్వు ఎక్కడుంటే ఏమయ్యేది ఆయన చచ్చిపోయేవాడు కాదయ్యా ఆయన చచ్చిపోనిచ్చేవాడువి కాదయ్యా అంటే చనిపోనివ్వకుండా ఆపగలడని అనుకుంటుంది కానీ చచ్చిన వాడినైనా సరే తిరిగి లేపగలడని ఏం చేయట్లేదు ఈరోజు క్రైస్తవులు ఎంతమందికి అవిశ్వాసం ఉంది చనిపోయిన తర్వాత మరో జీవితం ఉంది అసలు ఈ జీవితం మీద అధికారం కలిగిన వాడు అంటే క్రీస్తు ప్రభు అనే విషయం కనుక చెప్తే ఎంతమంది నమ్ముతారు ఈరోజు రోగాలు పోతాయి రొప్పులు పోతాయి అవి పోతాయి అప్పులు పోతాయనంటే మనుషులు ఏం చేస్తారు ఓ గుంపులుగా పరుగులెడుతూ ఉంటారు నీ పాపం పోతుంది నువ్వు దేవుడు నిన్ను నువ్వు చనిపోతే నీ ఆత్మను దేవుడు చేర్చుకుంటాడు అంటే ఎంతమంది నమ్ముతారు ఈరోజు అలాంటి ప్రసంగాలు అలాంటి విషయాలు మాకు చెప్పొద్దాయా మా అప్పులు పోతాయా చెప్పు ఏం చేయాలి ఆశీర్వాదం కావాలి నాకు ఏం చేయాలి ఇంకా రకరకాలుగా మనుషులు ఏం చేస్తూ ఉంటారు అమ్మమన్న దాన్ని తప్ప మిగిలిన అన్నీ చేస్తూ ఉంటారు అదేంటో తెలియదు కానీ అన్ని సృష్టిలో ఉన్న అన్ని కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంటాయి మీరు చూడండి సూర్యుడు తూర్పున ఉదయించి ఏం చేయాలి పడమరు అస్తమించాలి భూమి పుట్టినప్పటి నుంచి అలాగే జరుగుతుందా ఎప్పుడైనా రివర్సల్ ఏమైనా జరిగిందా లేదు కానీ మీరు చూడండి మనిషిని చేసినప్పటి నుంచి నువ్వు ఈ తోట మధ్యలో చెట్లు ఈ తోటలో చెట్లు వేశాను ఈ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు పండు నువ్వేం చేయొద్దు నా తినొద్దు అన్నాడు చాలా రోజులు బాగానే ఉన్నాడు కంట్రోల్గా ఒకరోజు ఒక ఆయన వచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడు ఎవరైనా ఆయనే భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఖాళీగా అవును కదా ఆయన ఖాళీగా తిరుగుతాడా ఫుల్ బిజీ మ్యాన్ ఎవరన్నా ఉన్నారని అంటే ఈ భూమి మీద అపవాదే ఎవడ దొరుకుతాడా మింగుదామా అని ఏం చేస్తున్నాడు ఆయన వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు ఆయన కంటికి కనబడ్డామా మనల్ని ఏం చేస్తాడు పట్టుకుపోతాడు పక్కనున్న కోతులే ఉదాహరణ ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వస్తువులు పోతాయి ఈ భూమి మీద ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఏది పట్టుకుపోతాడు ఆయన మన ఆత్మను పట్టుకుపోతాడు ఎక్కడో పట్టుకుపోతాడు ఆ కోతు కూడా పట్టుకెళ్ళింది ఏమన్నా నాలుగు రాళ్ళు విసిరితే వదులుతుందేమో కానీ ఒక్కొక్కసారి అది కూడా తెలివైంది ఎంత తెలివైందని అంటే మనం విసిరితే అది కూడా విసిరుతుంది ఈ తెలివి బాగా ఉంటుంది మనకి మరి దేవుని దగ్గర ఎందుకు పనిచేయవో ఇలాంటి తెలివితే అర్థం కాదు మనం ఇస్తే దేవుడు తిరిగి ఇస్తాడనే విషయాన్ని మనిషి ఏం చేయట్లేదు అర్థం చేసుకునేటటువంటి స్థితి లేదు అపవాది మన ఆత్మలో దోచుకుంటున్నాడో పట్టుకొని పోతూనే ఉన్నాడు కానీ మనిషి మాత్రం తనను తాను కాపాడుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతూనే ఉన్నాడు మరణం మీద మనిషికి అధికారం లేదు కానీ ఎవరికి అధికారం ఉంది డాక్టర్కి అధికారం ఉందని అనుకుంటారు బాగా వైద్యం చేయిస్తూ ఉన్నప్పుడు డాక్టర్ హఠాత్తుగా వచ్చి మేము చేయవలసిందంతా చేసాం ఇంక మేము ఏం చేయలేము మీరు తీసుకుపోండానని అనగానే ఎక్కడ పట్టుకొస్తారు ఎక్కడో ఎక్కడ ఆయన్ని అయ్యా ప్రార్థన చేయండి అయ్యా అయ్యా బాగుపడాలయ్యా ఈ విషయాలే చెప్పేది మరి అంతకుముందు ఆ నమ్మకమే కనుకుంటే చూడండి ఇక్కడ మార్తకు కూడా నువ్వు ఎక్కడుంటే ఏమయ్యేవాడు కాదు చనిపోయేవాడు కాదు కానీ చనిపోయిన వారిని కూడా తిరిగి లేపగలిగిన అధికారం ఎవరికి ఉంది క్రీస్తు ప్రభు అనే ఆయనకుంది కొన్న అధికారం ఎంత అనేది మనకు అర్థం కావట్లేదు కానీ ఎంత అధికారం ఉందో ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే చూద్దాం చూడండి ఒకసారి ఇరవై ఒకటో ఇరవై రెండో వచ్చినావు ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునా నేను ఇప్పుడైనా సరే నువ్వు అడిగితే ఏం చేస్తాను దేవుడు అడిగిందల్లా నీకు ఇస్తాడని నేను నీతో చెప్తున్నాను మార్తా ఇది నమ్ముతున్నావా అని అంటే మార్త ఉంటుందో చూడండి ఒకసారి ఇరవై నాలుగు యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంచతిన పునరుద్ధానం లేచునని ఎరుగుతున్నా పునరుద్ధానం ఉందని అయితే నమ్ముతుంది ఇప్పుడు బ్రతుకుతాడంటే మాత్రం ఇప్పుడైతే బ్రతుకుతాడో లేదో నాకు తెలియదు కానీ ఎప్పుడు బ్రతుకుతాడు మార్త కూడా మంచి క్లారిటీయే ఉంది కానీ ఇప్పుడు ఈ క్షీణంలో నువ్వేం నమ్ముతున్నావు అనంటే ఈరోజు కూడా ప్రపంచంలో అనేకమైనటువంటి సంఘాలు ప్రపంచంలో వెలిసినాయి ఏ సంఘం రైటు అని అంటే ఏం చెప్తారని అనంటే సభ అంత ఒక్కసారిగా మౌనంగా ఉంది ఎంతవరకు రాజ్యము రాజ్యము రాజ్యం అని చెప్పుకుంటూ వచ్చారు కదా మూడు దినాల నుంచి చెబుతూ వచ్చారు అసలు ఆ రాజ్యం ఏంటి ఆ రాజ్యాన్ని ఎవరు స్థాపించారు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి ఆ రాజ్యంలో ఉన్న జనులు ఎలా ఉండాలి ఆ రాజ్యాన్ని ఎలా పొందుకోవాలి ఇన్ని సంగతులు చెప్పుకుంటూ వచ్చారు కదా ఆ రాజ్యము 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 అని అంటున్నారు కదా ఆ రాజ్యమే ఏంటో తెలుసా సంఘం ఆ సంఘములో ఉంటే ఏం మేలుంటుందో తెలుసా ప్రపంచంలో ఉన్న ఎన్ని సంఘాలు కాదండి అని అంటే నేను స్ట్రైట్గా ఒక ప్రశ్న అడుగుతాను ఒక మనిషికి ఎన్ని తలలు ఉంటాయి మళ్ళీ చెప్పారు ఆన్సర్ ఒక్కటే తల రెండు మూడు కూడా ఉండవా పొను పది పదిహేను వంద విచిత్రమైన విషయం ఏంటంటే క్రైస్తవ్యంలో సంఘం అనే దానికి ఎన్ని పేర్లు ఉంటాయంటే ఒకటే ఉంటుందా అసలు మీరు స్టాటిస్టిక్స్ చూస్తే అరవై వేలకు పైబడిన పేర్లు ఉంటాయి ఒక మనిషికి అరవై వేల తలకాయలు ఉంటాయంటే మీరు నమ్ముతారా నమ్మరు మరి సంఘానికి క్రీస్తు ఏమై ఉన్నాడు శిరస్సు అయి ఉన్నాడు అంటే ఒక శరీరానికి ఎన్ని శిరస్సులు ఉంటాయి లేదు అరవై వేలు మనకి నవ్వొస్తుందేమో కానీ ఈ రోజు ప్రపంచమంతా అదే నవ్వుతుంది క్రీస్తు ప్రభువు కట్టినటువంటి సంఘానికి ఏ పేరు ఉండాలి అని అంటే ఏ పేరు పెడతారు ఒక ఆయన నాకు ఫోన్ చేసి బ్రదర్ సంఘానికి పేరు పెట్టాలనుకుంటున్నా మంచి పేరు ఏమైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నాడు సంఘానికి పేరు పెట్టాలంటే కొడుక్కి ఏదో పేరు పెట్టినట్టుగా సంఘానికి పేరు పెట్టాలని అడుగుతున్నాడు ఆయన మా ఏరియాలో ఒక ఆయన అయితే ఏం పేరు పెట్టాలో తెలియక ఖాళీగా బోర్డు వదిలేశాడు ఏ తెలుసు వారు గుర్తొచ్చారు నాకు వాళ్ళు కూడా అన్ని దేవుళ్ళకి దేవతలకి పూజలు చేస్తూ అర్పిస్తూ ఉన్నారు చివరికి వాళ్ళకి ఏమనిపించింది అని అంటే కనబడని ఒక ఆయన ఉన్నాడు ఆయనకు కూడా మనం ఏం చేద్దాం ఆరాధన చేద్దాం ఆయనకు కూడా ఒక బలిపేఠం కడదామని అనుకుంటే వాళ్ళకి ఆ తెలియబడిన దేవుని గురించి ప్రస్తావించి వాక్యం చెప్పినటువంటి వ్యక్తి అంటే పౌలు గారు ఈరోజు వాడవాడలా వీధి వీధుల ఏం చేస్తున్నారని అంటే అయ్యా క్రీస్తు ప్రభు కట్టినటువంటి సంఘం ఇది ఇందులోనికి రండి లేకపోతే మీకు రక్షణ లేదు అని అడుగుతూ ఉంటే ఈరోజు జనుల యొక్క మనస్తత్వం ఎలాగుందో తెలుసా ఒకనాడు నోవహు ప్రకటించినటువంటి ప్రకటన గుర్తుకు రావడం లేదా అయ్యా ఇక కొద్ది దినాలలో ఈ భూమిపైకి వర్షం వస్తుందయ్యా వర్షం వచ్చింది అనంటే అందరూ కొట్టుకుపోతారయ్యా ఈరు ఈ వాడలోనికి అయ్యా నన్ను దేవుడు వాడ కట్టమన్నాడు అనంటే ఎంతమంది వచ్చారు ఆ రోజు వాడలోనికి ఈరోజు కూడా క్రీస్తు ప్రభు సంఘాన్ని కట్టాడయ్యా ఆయనకు ఒక అధికారం ఉందయ్యా ఆ అధికారం కిందకు వస్తేనే మీరు బ్రతుకుతారయ్యా అంటే ఎంతమంది నమ్ముతారు ఈరోజు అదేమీ వద్దు ఏసు ప్రభువుని గురించి చెప్పండి వింటాం సంఘాన్ని గురించి చెప్తే మాత్రం మేమేం చేయం వినమంటారా మీకు ఇది బాగా అర్థమయ్యేలాగా చెప్తాను పెళ్ళైతే చేయండి కానీ నేను కాపురం చేయను అన్నాడు ఇది అర్థమవుతుంది మళ్ళీ పెళ్ళైతే చేయండి కానీ నేను కాపురం చేయను అని అంటే ఈ విషయాలన్నీ మనకి ప్రామాణికంగా బాగానే అర్థమవుతున్నాయి కదా మరి దేవుని అధికారం ఏంటి ఆయన సంఘం మీద ఉన్న అధికారం ఏంటి క్రీస్తు ప్రభుకి ఎంత అధికారం ఉందని మనం చదువుకున్నాం ఎంత సర్వాధికారము అనంటే ఆయన ఈ దేహం మీద ఉన్నటువంటి వ్యాధి ఏదైనా సరే శరీరం మీద అధికారం కలిగి ఉన్నాడు ఈ సృష్టిలో ఉన్న దేని మీద అధికారం కలిగి ఉన్నాడు అంత మాత్రమే కాదు ఈ దేహములో ఉన్నటువంటి ప్రాణము పోతే ఆ ప్రాణాన్ని మరలా తిరిగి రప్పించగలిగినటువంటి శక్తిమంతుడు ఎవరైనా ఉన్నారనంటే అది క్రీస్తు ప్రభువే అంత మాత్రమే కాదు పాపముల చేత మనం చస్తే మన ఆత్మను కూడా బ్రతికించగలిగిన శక్తి ఎవరికి ఉంది ఎవరికొంది క్రీస్తు ప్రభుకుంది ఎక్కడుంటే ఉంది అనే విషయం ఈరోజు మనకు అర్థం కావట్లేదు ఒక్కసారి ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయాన్ని కనుక మనం వెళ్ళగలిగితే ఇక్కడ ఎఫ్ఎస్సీలకు రాస్తూ చెబుతూ ఉన్నాడు ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము రెండో మొదటి వచనం నుంచి కనుక మనం చదవగలిగితే ఒక్కసారి మనం చదువుదాం చూడండి మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా ్రతికించను అపరాధముల చేత పాపముల చేత మనం ఏమయ్యాం లాజర్ కూడా చచ్చిపోయి కుళ్ళు కంపు కొడుతున్నాడు ఆయన బ్రతికించగలడు అని మార్తా రోజు అడిగితే నమ్ముతుందా లేదా అయ్యా ఆయన పునరుద్ధానంలో లేస్తాడు అని అంటూ ఉంది ఈ రోజు కూడా మనిషికి ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే నేను చస్తే బ్రతుకుతాను నమ్మకం ఉంది కానీ ఎక్కడుంటే బ్రతుకుతాననే నమ్మకం ఉందా ఎక్కడున్నా నువ్వు బ్రతకవు కానీ ఎక్కడుంటే బ్రతుకుతావు క్రీస్తులో 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 అంటున్నారు క్రీస్తులో కాదు క్రీస్తు కట్టినటువంటి సంఘములో ఆ సంఘము మీద అధికారం ఎవరికి ఉంది ఇదే ఒకటో అధ్యాయము ఇరవై రెండవ చెప్తూ ఉన్నాడు చూడండి మన అపరాధముల చేత పాపముల చేత చచ్చాం మనం వ్యాధుల చేత బాధుల చేత మనం ఎలా చచ్చిపోతున్నామో మనకు అర్థమవుతూ ఉంది కానీ మన ఆత్మకు కూడా పాపం అనే రోగం ఒకటి అంటుకుంది దాన్ని తీసివేయడానికే ప్రభు ఈ లోకానికి వచ్చి రక్తాన్ని కాచాడు ఆ రక్తము ద్వారానే ఒక నిబంధన చేశాడు ఆ రక్తము ద్వారానే సమస్త మనుషులకు పాప పరిహారం అనేది కూడా చేశాడు కానీ ఆ పాప పరిహారం జరిగినటువంటి వ్యక్తులకి ఎలాగైతే ఒకప్పుడు నోవాహు అయ్యా నేను ఓడగట్టాను రమ్మని అడిగాడు క్రీస్తు కూడా ఒక సంఘాన్ని కట్టాడు ఆ సంఘములోనికి వస్తేనే మీకేముంది రక్షణ అది ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి అర్థం కావట్లేదు ఆ అధికారం ఎవరికి ఇచ్చాడని అంటే క్రీస్తు ప్రభుకి ఇచ్చాడు ఎంతటి అధికారం అంటే అది ఒకట్యా ఇరవై రెండో వచ్చినో మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి ఎవరి పాదముల కింద క్రీస్తు ప్రభు యొక్క పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను రోగముల పైన అధికారిగా ఉంచెను అప్పులపైన అధికారంగా ఉంచెను శ్రమలపైన అధికారంగా ఉంచెను బాధలపైన అధికారంగా ఉంచెను అని చెప్పాడా సమస్తము పైన సంగమునికి ఏం చేశాడంట ఆయన్ని శిరస్సుగా చేశాడు శిరస్సు ఏం చెప్తే ఏం చేయాలి మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్తాను ఒక దోమ కొడుతుంది దోమ కుట్టినటువంటి విషయం ఆరోగ్యవంతుడైతే అతనికి తెలుస్తుంది ఇదిగో నీ ఎడమ చేతి బొటన వేలు పైన ఏమవుతుందనంటే ఒక దోమ వచ్చి కుడుతుంది కుడి చేయి నువ్వు వెళ్ళి దాన్ని కొట్టు అని చెప్తుంది ఒకవేళ దొరతే కనుక వస్తే దాన్ని ఏం చేయమని చెప్తుంది ఆ బాధ ఏదో తీర్చు అనే విషయం చెప్తుందా లేదా ఒక పక్షవాయువు వచ్చిన ఆయన ఉన్నాడు ఆయనకే ఒక దోమ కొడుతుంది ఎడమ చేయి పని చేయటం లేదు ఏమవుదా ఆయనకి తెలుస్తుందా తెలీదా ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే మా ఏరియాలో ఒక ఆయన ఒక ప్రశ్న అడిగాడు చచ్చిపోయిన ఆయన ఉన్నాడు పడుకోబెట్టారు ఈగలు దోమలు వచ్చి వాళ్ళతోనే ఆయన ఎంత విచిత్రంగా అడుగుతున్నాడు అని అనంటే అన్న మనకి ఈగలు వాళ్ళని సంగతి తెలుస్తుంది కానీ మనం తోలుకుంటున్నాం ఆయనకి తెలియట్లేదు ఏంటన్నా అని అంటున్నాడు వాడు చచ్చాడు రా అనే విషయం కూడా ఏమవట్లేదు ఈరోజు కూడా అది మనకెంత సిల్లీగా ఉందో ఈ రోజు కూడా మనం చచ్చాం కానీ మనకేమవట్లేదు ఈ చీమో దోమో కుట్టిన సంగతి మనకెలాగైతే ఎలాగైతే ఆ చచ్చినోడికి ఎలాగైతే ఈ ఈరోజు క్రీస్తులో నుంచి బయటకు వచ్చిన మనం అందరం ఏమైపోయాం చనిపోయామనే సంగతి నీకు నాకు అర్థం కావట్లేదు ఇంకా ఆయన అడిగినటువంటి ప్రశ్న ఎంత విచిత్రంగా ఉంటుందో చెప్తున్నాను చూడండి శీతాకాలంలో మంచి చలి పెడుతూ ఉంది ఒక వాగు దగ్గర ఆగా మేము ఒక కాలువ కాలువ దగ్గర ఆగితే అన్నం మనకి చల్లెట్టేసి బాగా ఈ స్వెటర్లో వేసుకున్నాం కదా ఈ చేపలు నీటిలోనే తిరుగుతున్నాయి కాలు కడుక్కుంటే ఎంత చల్లకుంది కదా ఈ చేపలకి చలెట్టదా అని అడుగుతున్నాడు వీడు బాగా కూడా అని మనకు అర్థమవుతుంది కదా చేపలకి చలెట్టదా చచ్చినోడు ఏం చేయడు ఏ దోలు కూడా ఇలాంటివన్నీ అడిగితే మనకి చాలా కామెడీగా ఉంది కానీ ఈరోజు మనకి మనం చచ్చాము మనల్ని బ్రతికించడానికి ఒక ఆయన ఉన్నాడు ఆయనకున్న అధికారం ఎక్కడ ఉందని సంఘములో ఉంటేనే మనం బ్రతుకుతామనే విషయం మనకు అర్థం కావట్లేదు ఆ అధికారం మాత్రమే మనల్ని ఏం చేయగలదు కాపాడగలదనే విషయం ఈరోజు మనిషి ఏం చేయలేకపోతున్నాడు గ్రహిస్తున్నాడా గ్రహించట్లేదా గ్రహించట్లేదు ఈరోజు ఆయనకున్నటువంటి అధికారం ఏంటన్నానంటే చచ్చిన నిన్ను నన్ను కూడా ఏం చేయగలడు బ్రతికించగలడు దేని చేత చచ్చాము మనం అపరాధముల చేతను దేని చేత పాపముల చేతను చచ్చి వారయో చచ్చిన వారై ఉండగా క్రీస్తు తనతో కూడా మనల్ని ఏం చేశాడట బ్రతికించాడు బ్రతికించి ఎక్కడ పెట్టాడు మీరు ఎప్పుడైనా సరే హాస్పిటల్కి వెళ్ళి బాగా సిక్ అయిపోయినటువంటి పేషెంట్ని ఎక్కడ పెడతారు ఐసీయు అనే ఒక వార్డు ఉంటుంది స్పెషల్ వార్డు ఐసీయూలో నుంచి బయటికి తెచ్చిన తర్వాత తేడా వచ్చిందని మళ్ళీ ఎక్కడకి పట్టుకుపోతారు కింద ఫ్లోర్లో నుంచి పైకి పై పై ఫ్లోర్లో నుంచి కిందకి తిప్పుతూనే ఉంటారు ఎందుకని అంటే ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది చచ్చిపోతాడేమని భయం వేసినప్పుడల్లా అది ఒక స్పెషల్ వార్డు ఉంటే మాత్రమే ఏమవుతుంది సేఫ్ సైడ్ అనేది ఉంటుంది కానీ ఈరోజు ఒకటే హాస్పిటల్ కదా కింద రూపైన ఒకటే పై రూమైనా ఒకటే అంటారా దీనికి ఒప్పుకోరు సంఘం అనే దగ్గరకు వచ్చేసరికి ఏదైతే ఏంటి అన్నీ ఒకటే కదా అని అంటున్నారు అర్థం చేసుకోండి ఆ సంఘం మీద అధికారి ఎవరన్నానంటే క్రీస్తు ప్రభు ఆ సంఘానికి ఉండవలసిన పేరు ఏంటని అంటే ఆయన పేరు మనం కష్టపడి సంపాదించుకుని ఊళ్ళో గొప్పడు పేరు పెట్టాలనుకుంటామా భూమి కొనేసి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఎవరి పేరు పెట్టాలి అని అడుగుతాడు ఎవరైనా అదిగో చేపలకి చేపలకు ఉన్నాడు చూసారా అలాంటి బుద్ధే నేను కొన్న భూమికి అయితే నా పేరే పెట్టాలి క్రీస్తు కాచి రక్తం కార్చి ఇచ్చిన సంఘానికి మాత్రం ఏ పేరు పెట్టాలి ఏదైనా పెట్టవచ్చు తప్పే లేదన్నట్టుగా ఉంది అంటే ఆ తప్పే లేదు అన్నది ఎక్కడికి దారి అని అనంటే ఆ అధికారం ఉన్న ఆయన అధికారానికి లోబడలేని స్థితికి దారి తీసింది ఆ అధికారం ఎంత అనేది మనకు అర్థం కాని స్థితికి దారి తీసింది అది అర్థమైతే ఎంత ఉన్నతంగా ఉంటుందో మత్స్థ వార్తలో చెబుతూ ఉన్నాడు మతయు రాస్తూ తెలుస్తూ తెలియజేస్తూ ఉన్నాడు ఇది చదివి మనం ముగిచ్చేద్దాం మత్స్సు వార్త పదహారో అధ్యాయము పద్దెనిమిది వచ్చినట్టు కనుక మనం చూడగలిగితే చెబుతూ ఉన్నాడు మరియు నీవు పేతురవు ఈ బండ మీద ఎవరి సంఘం నా సంఘము ఈ మాట విన్నావా చాలామంది అని అంటారు పేతురు పేతుని పిలిచాడండి పేతురు సంఘం కట్టాడండి అని అంటారు మిమ్మల్ని పిలిచి ఇది నా ఫోను అన్నాను ఎవరి ఫోన్ ఇది నా ఫోన్ అంటే నాకు అర్థం అందరికీ అర్థమైంది బాగానే నా సంఘం అంటే మాత్రం ఏమవట్లేదు లేదు పేతురు గారిదని అంటున్నాడు ఇది కూడా చేపలకు సెలెట్టే పాపదే అంటే మనకు అర్థం కావట్లేదు సంఘం మీద అధికారం ఏంటి సంఘం ఎవరి పేరు ఏంటి అనేది అర్థం కావట్లేదు అంటే ఆలోచన చేయండి ఒకసారి చెబుతూ ఉన్నాడు అందుకు ఏసు సీమోను బర్యోనా నీవు ధన్యుడువు పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచినాయి కానీ నరులు నీకు బయలుపరచలేదు అంటూ చెబుతూ ఉన్నాడు పద్దెనిమిది వచ్చును మరియు నీవు పేతురువు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును దానికి ఉన్న శక్తి అంటే పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు పాతాల లోక ద్వారములు ఏం చేయలేవు దేని ఎదుట సంఘం ఎదుట ఏ సంఘం ఎదుట క్రీస్తు ప్రభు కట్టినటువంటి ఆ సంఘం ఎదుట మరి ఆ సంఘం ఎక్కడుంది విచిత్రమైన విషయం ఏంటంటే సొబ్బాలనే మారుమూల గ్రామంలో ఉంది టొబ్బాలనే మారుమూల గ్రామంలో కూడా ఏముంది నిన్న ఇంటర్నెట్ చెక్ చేస్తూ ఉంటే మా ఊర్లో కూడా లేని సిగ్నల్ ఎక్కడ ఉంది హండ్రెడ్ ఎంబీబీఎస్ వస్తుంది స్పీడ్ మీకున్న ఫెసిలిటీ మాకే లేదు అనుకున్నాం ఇదంతా ఊరికి చివర ఉందని అసలు ఊరికి చివర ఉండడం కాదు ప్రపంచంలో ఉండే టెక్నాలజీయే కాదు క్రీస్తు ప్రభువు కట్టిన సంఘమే ఉంది మీకు టెక్నాలజీ కంటే గొప్పది ఇది క్రీస్తు ప్రభువు కట్టినటువంటి సంఘం అందులో ఉంటే ఏముంది రక్షణ ఉంది ఒకవేళ అందులో లేదు అనంటే ఈరోజు ప్రతి దానికి కూడా ఆధార్ కార్డు అనేది పెట్టారు కదా నువ్వు సంపాదించినా ఏం చేసినా కూడా ఏం చేయాలి ఆధార్ కార్డ్ నట్టుకెళ్ళి లింక్ చేయాలి లింక్ చేయకపోతే ఈరోజు చూడండి జగన్ గారు రైతులకు కూడా డబ్బులు డబ్బులేస్తా ఉన్నాడు రైతు భరోసా అని ఆ రైతు భరోసా కూడా ఈ ఆధార్ కార్డు వెళ్ళి భూమితో కనెక్ట్ అవ్వాలి భూమితో కనెక్ట్ అవ్వాలని ఆధార్ కార్డు అట్టుకెళ్ళి భూమిలో పాతి ఏమైనా ఉంటుందా ఎక్కడ పట్టుకెళ్ళాలి మీ సేవా కేంద్రం ఆ సేవా కేంద్రం ఏ సేవా కేంద్రమో ఉందిగా ఆ సేవా కేంద్రానికి వెళ్తే ఏం చేస్తారు లింక్ చేస్తారు ఎలా లింక్ చేస్తారో మనకు తెలుసు ఆ లింక్ చేస్తేనే ఎవరు ధృవీకరించినట్టు ప్రభుత్వం ధృవీకరించినట్టు ఆ ప్రభుత్వ ధృవీకరణ ఉన్నవారు మాత్రమే ఏం చేస్తారు ఆ ధనాన్ని ఆ ప్రతిఫలాన్ని పొందే అధికారం ఉంటుంది ఎక్కడ కూడా క్రీస్తు ప్రభు సంఘాన్ని కట్టాడు ఆ సంఘములో ప్రవేశించిన వారికి మాత్రమే ఏముందనంటే ఆ పాతాల లోకంలో ఉన్న సరే ఆత్మని తీసుకొచ్చి ఎవరితో కూర్చుండబెడతాడు క్రీస్తుతో పరలోకంలో యుగ యుగాలు ఆయన కూర్చుండు పెట్టడానికి ఏం కట్టాడు అనంటే ఆ సంఘాన్ని కట్టాడు ఆ సంఘానికి ఉన్నటువంటి గొప్ప శక్తి ఏంటి అనంటే పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను అని చెబుతూ గారితో చెప్పాడు అది పరలో పరలోకం రాజ్యం యొక్క ఇరవై పంతొమ్మిది వచ్చును పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకు ఇచ్చేదను నీవు భూలోకమందు మందు దేని బంధించుదో అది పరలోకమందును బంధించబడును పరలోకమందు భూలోకమందు దేని విప్పదో అది పరలోకమందును విప్పబడునని చెప్పాను అంటే ఎంత అధికారం ఉంది ఆయనకి క్రీస్తు ప్రభుకి ఎంత అధికారం ఉంది స్వల్ప అధికారం కాదు సర్వాధికారం ఎంత అధికారం అనంటే చచ్చిన నీ ఆత్మను కూడా బ్రతికించగలిగిన శక్తి అంత మాత్రమే కాదు నీవు చనిపోయిన తర్వాత నీ ఆత్మను పాతాళంలో భద్రపరిచి ఒకనాడు క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చిన తరువాత ఆ ఆత్మను తిరిగి తీసుకుని వెళ్ళేటంత శక్తి ఆ శక్తిని ఎక్కడ పెట్టాడు అని సంఘంలో పెట్టాడు ఆ సంఘానికి అధికారినిగా ఎవరు నియమించాడు క్రీస్తు ప్రభువుని మరి అధికారానికి లోబడకపోతే జీవ గ్రంథంలో వాని పేరు తీసివేయబడును ఆధార్ కార్డులో పేరు లేకపోతే నేను నీకు ఏమి రావట్లేదు అనంటే నీ పేరు రాసేది ఎవరు క్రీస్తు ప్రభు గారు రెండు నలభై ఏడులో అంటాడు ఏమంటాడు అనుదినము ప్రభు రక్షణ పొందుచున్న వారిని వారితో చేర్చుచున్నాడు వారితో అంటే ఎవరితో సంఘముతో అంటే ఎవరి సంఘముతో క్రీస్తు ప్రభు సంఘముతో ఆ సంఘముతో చేరిన వారికి మాత్రమే ఏముంది రక్షణ లేని వారికి శిక్ష ఒకసారి ఆలోచన చేసి ఆయన అధికారం ఏంటి ఈ లోకంలో మానవుడికి ఎంత అధికారం ఉందో మనిషికి అర్థమవుతుంది దానికంటే ఉన్నతమైన అధికారం ఎవరికి ఉందనంటే క్రీస్తు ఉంది ఆ అధికారం కింద ఉన్న వారికి మాత్రమే రక్షణ ఉంది ఆ రక్షణ ఉన్నవారికి మాత్రమే విమోచన ఉంది అలాంటి విమోచన పొందాలని అంటే క్రీస్తు ప్రభువు కట్టిన సంఘాన్ని గుర్తించండి పాతాల లోక ద్వారాలు దాని ఎదురు నిలువ నేరమని ఆ సంఘానికి అధికారిగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభువుని గుర్తించి ఆ సంఘములో చేరి ప్రతి ఒక్కరు కూడా దైవ దీవునులు పొందాలని మీ అందరికీ తెలియజేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరి ఓపెతున్న మీకు అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తే ముగిస్తున్నాను అందరికీ హృదయపూర్వక వందనాలు